సమర్పిస్తున్న వారు రామ్కీ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, శ్రీ మనరూప పిరమిడ్ సిటీ, మిడ్ వ్యాలీ సిటీ, టిఎన్ఆర్ గ్రూప్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రియల్ సిటీ. సో నేను సురేష్ రెడ్డిగా ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాల రియాలిటీ రంగ సమగ్ర సమాచారాన్ని మీకు అందిస్తున్న ఏకైక షో మన రియల్ సిటీ. Yes. హాయ్ సురేష్. Yes, క్లాసియా. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం, చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే, పెద్దలు అన్నారు మాట పొదుపుగా ఉండాలి, మనసు అదుపుగా ఉండాలి. ఏ పెద్దలు? మా తాతగారి పెత్తాతగారి ముత్తాతగారి మూడో కొడుకు, వాళ్ళ ముత్తాత రెండో అబ్బాయి అన్నాడు. ఓ అవునా, ఆయన పేరేంటి? ఎంత చెప్పా కూడా ఆయన పేరు అడిగామంటే నేను ఏమన్నా లాస్య? సరే, పేరు వద్దులే, కానీ ఎందుకు ఆయన ఏదో సామెత చెప్పారన్నారే? అది సామెత కాదు, వాస్తవం. ఓకే ఓకే, అదే ఇంకోసారి చెప్పవా? మాట పొదుపుగా ఉండాలి, మనసు అదుపులో ఉండాలి. నేను ఎప్పుడు అలాగే ఉంటానుగా, ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఎందుకంటే ఈ మధ్య ముఖ్యంగా మనం ఇళ్లలో మాట్లాడుకున్నట్టు, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టు, సరదాగా మాట్లాడుకున్నట్టు, కొలవకులుగా మాట్లాడుకున్నట్టు, మాట్లాడుతూ బాగా అలవాటు అయిపోయి తెగ మాట్లాడేస్తున్నావు, ఏదేదో మాట్లాడేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నావు. అంతేకాకుండా మైకు మన దగ్గరికి రాగానే దారుణంగా మాట్లాడుతున్నావు. ఇదంతా కాదు కానీ, అర్థమయ్యేటట్టు క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మూర్ఖాల దగ్గర కాల్ జారొచ్చు కానీ మైక్ ముందు నూరు జారకు. నీ కామెంట్స్? మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ రియల్ సిటీ. సురేష్, ఇప్పుడు మనం నార్త్ స్టార్ హోమ్స్ గురించి మాట్లాడుకుందాం. నార్త్ స్టార్ హోమ్స్ కన్స్ట్రక్షన్స్ లో రొటీన్ కి భిన్నంగా ఆలోచించి వై నాట్ అన్న ఫిలాసఫీతో, సరికొత్తగా మనం ఎందుకు చెయ్యలేము అన్న దాంతో, సరికొత్త ఐడియాస్ తో, ఇన్నోవేటివ్ థాట్స్ తో హోమ్ బయర్స్ మనసు దోచుకుంటుంది నార్త్ స్టార్ హోమ్స్. నార్త్ స్టార్ హోమ్స్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం రియాలిటీ రంగాల్లో ఎన్నో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపడుతూ అందరి మనసు దోచుకుంటుంది. అవును సురేష్, నార్త్ స్టార్ హోమ్స్ అనగానే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, థింక్ డిఫరెంట్, ప్లాంట్ ఎ న్యూ ఐడియా, వెల్కమ్ బ్రేవ్ ఐడియాస్ అని చెప్పచ్చు. సురేష్, ఈ రోజు మనం స్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రాబోతున్న నార్త్ స్టార్ హోమ్స్ డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ అని చెప్పాలి. డిఫరెంట్ బై డిజైన్, డిఫరెంట్ ఇన్ థాట్. ఇంతకు ముందు చూసిన ఎలివేషన్స్ కంటే నిజంగానే ఇది డిఫరెంట్ ఎలివేషన్స్ అని చెప్పచ్చు. అదే పెంట్ హౌస్ స్టైల్ గార్డెన్స్ ఇన్ ది స్కై, విల్లా లైఫ్ స్టైల్ ని మనం అపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో ఈచ్ అపార్ట్మెంట్ కూడా యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. మోర్ గ్రీన్ స్పేస్, మోర్ లైట్, మోర్ లివింగ్ స్పేస్, మోర్ ఫన్, మోర్ అన్వైండింగ్ స్పేస్, ఇలా బై డిజైన్ ఇట్స్ యూనిక్ అని చెప్పొచ్చు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన నార్త్ స్టార్ హోమ్స్ డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నార్త్ స్టార్ హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఉత్తమ్ గారు. ఆయన మాట్లాడే విధానం, లెట్స్ హావ్ లెట్. రియల్టీ వినీలాకాశంలో సరికొత్త తారగా అవతరించిన నార్త్ స్టార్ హోమ్స్ హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి కొత్త వైభవాన్ని తీసుకువస్తోంది. భాగ్యనగరంలో అత్యంత ప్రైమ్ లోకాలిటీగా మారిన విప్రో సర్కిల్ కు అతి సమీపంలో ఈ సంస్థ నిర్మిస్తున్న డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ డిస్ట్రిక్ట్ 1 లో ఫ్లాట్ ను బుక్ చేస్తే ఓ కొత్త లైఫ్ స్టైల్ కు ఆహ్వానం పలికినట్లే. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్ స్పేస్ కు ప్రాధాన్యమిస్తూ నిర్మిస్తున్న ఈ లవ్లీ వెంచర్ లో ప్రతి ఫెసిలిటీ కస్టమర్లను ముర్పిస్తుంది, మైమరిపిస్తుంది. డిస్ట్రిక్ట్ 1 ఇస్ డిజైన్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ది నీడ్స్ ఆఫ్ ఎన్ అర్బన్ లివింగ్. అంటే నార్మల్గా మనకు అపార్ట్మెంట్ అనగానే మనల్ని మనం కాంప్రమైజ్ చేసేసుకుంటాం. సొంతం ఇల్లు నేను అఫోర్డ్ చేయలేను కాబట్టి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తాను. చిన్న బాల్కనీలు ఉంటాయి, ఒక రూమ్కి ఒక కిటికీ ఉంటుంది, అది తీస్తే సాయంత్రం గాలి వస్తుంది రాదు, ఇల్లు పక్క పక్కనే కట్టేస్తారు, గ్యాప్ ఉండదు. సో ఇవన్నీ చూసి అరే అపార్ట్మెంట్ లివింగ్ ఇంత కాంప్రమైజ్డ్గా ఉండాలా, అవసరం ఏంటి అన్న క్వశ్చన్ మైండ్లోకి వచ్చి వి స్టార్టెడ్ డిజైనింగ్ డిస్ట్రిక్ట్ 1. ఆర్డినరీగా చేసిన దానికి మేము చేసే డిజైన్ ఎక్కడ చేంజ్ చేసామంటే ఆ అపార్ట్మెంట్ని ఒక ఐ షేప్ మాదిరిగా, అంటే 4 మూలలు సరిసమానంగా వాస్తు ప్రకారం పెట్టి మధ్యలో గ్యాప్ తీసుకొని వీ క్రియేటెడ్ అ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ ఎయిర్ టు కమ్ ఇన్ టు ద హౌస్. ప్రతి కార్నర్స్లో ఉన్న రూమ్స్ కూడా బోత్ సైడ్స్ వెంటిలేషన్ వచ్చేలాగా డిజైన్ చేశాం. రెండోది, ఈ బాల్కనీస్ అవి ఎక్కడైనా కూడా వీ ఓన్లీ సీ అబౌట్ 4 ఫీట్ మ్యాక్సిమం 6 ఫీట్ బాల్కనీస్ పెడతారు, కూర్చోడానికి దానికి సూట్ అవుతుంది. అదే ఒక 14 ఫీట్ బాల్కనీ ఉంది అనుకోండి, అది బాల్కనీ అన్నమాట, చిన్న గార్డెన్.
సో అలాంటి ద్వారం స్కైలో క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఏం చేసాం, ఆఫ్టర్ ఎవ్రీ టూ ఫ్లోర్స్ ద థర్డ్ ఫ్లోర్ వి హావ్ షిఫ్ట్ లైక్ దిస్ టూ ఫ్లోర్స్ అండ్ అగైన్ వి షిఫ్ట్ లైక్ దిస్. సో ఆ షిఫ్ట్ అనేది ఏంటంటే ఇలా షిఫ్ట్ అయినప్పుడు దీనిపైన టెరెస్ దీనికి బాల్కనీ లాగా యూస్ఫుల్ అవుతుంది, మళ్ళీ ఇది షిఫ్ట్ అయినప్పుడు దీని టెరెస్ దీని బాల్కనీ లాగా వస్తుంది. నేను అపార్ట్మెంట్లో ఉంటున్నాను అని మీకు ఏ రోజు అనిపించకుండా ఇది నా ఇల్లు, నా చెట్లు నా మొక్కలు గాలి వెళ్తూ అన్నీ ఉండేలాగా ఒక కంటైన్డ్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి వీహ్ డిజైన్ చేసుకోండి. 15 ఫ్లోర్ బిల్డింగ్లో ఎవ్రీ 3 ఫ్లోర్స్ తర్వాత ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు, అంటే క్లబ్ హౌస్ అంటే ఒకటే దగ్గర ఉండాలి ఒక బ్లాక్ ఉండాలి అంటే అలా కాకుండా ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద బిల్డింగ్. ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు లివ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సెయింట్ లూయిస్ తానా కన్వెన్షన్ లో జరుగుతున్న తానా మహాసభలో రామ్ కీ గ్రూప్ తన ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇండియాస్ మోస్ట్ ప్రామిసింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ రామ్ కీ అంటే ఒక బ్రాండ్ మనందరికీ తెలుసు. అయితే అక్కడ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్ ని ఎన్ఆర్ఐస్ అందరూ కూడా విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్, అవును సురేష్, నువ్వు చెప్పినట్టుగా రామ్ కీ గ్రూప్ గురించి మనకు తెలుసు. రామ్ కీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రైమ్ లొకేషన్ లో ఉండటం అదొక్కటే కాదు. సో రామ్ కీ అంటే నంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ కస్టమర్స్ టేస్ట్ కి అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అండ్ ఎమినిటీస్ అందిస్తున్నారు అండ్ అంతేకాకుండా ఆన్ టైమ్ డెలివరీ. అందుకే రామ్ కీ గ్రూప్ కి ఎన్ఆర్ఐస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తానా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన రామ్ కీ స్టాల్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి యుఎస్ సెయింట్ లూయిస్ నుంచి రామ్ కీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ జిఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ రాజ్ నారాయణ్ గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే విందాం, లెట్స్ హావ్ ఎ లుక్. సెన్సేషనల్ ప్రాజెక్టులతో సౌత్ ఇండియా రియల్టీ కింగ్ గా పేరు తెచ్చుకున్న రామ్ కీ గ్రూప్ ఎన్ఆర్ఐ కస్టమర్లను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. అట్రాక్టివ్ ప్రైస్, అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ, లైవ్లీ డెలివరీ సహా ప్రతి విషయంలోనూ తనకు తానే సాటిగా నిలిచే రామ్ కీ ఎస్టేట్ సంస్థ ప్రాజెక్టులను అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. గతంలో రామ్ కీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందిన ఎన్ఆర్ఐలు మిగిలిన వారికి కూడా రామ్ కీ ప్రాజెక్టులోని ఫ్లాట్లు విల్లాలను బుక్ చేయాల్సిందిగా సూచిస్తుండడం విశేషం. ఎన్ఆర్ఐల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుండడంతో అమెరికాలో జరుగుతున్న ప్రాపర్టీ షోలో రామ్ కీ గ్రూప్ ప్రత్యేకంగా స్టాల్ ని ఏర్పాటు చేసింది. అమెరికా సెయింట్ లూయిస్ లో మొన్న శుక్రవారం ప్రారంభమైన రియల్టీ ఎగ్జిబిషన్ ఈరోజు కూడా జరగనుంది. రామ్ కీ గ్రూప్ ఇమేజ్, కన్స్ట్రక్షన్, లొకేషన్ విషయంలో తీసుకున్న స్పెషల్ కేర్ ఎన్ఆర్ఐలను బాగా ఆకట్టుకుంటోంది. ఎన్ఆర్ఐ ఫ్యామిలీలు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును త్వరగా రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని రామ్ కీ గ్రూప్ రియల్ సిటీకి వెల్లడించింది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. టుడే ఐ వెరీ హ్యాపీ టు టెల్ యూ దట్ పార్టిసిపేటింగ్ ఇన్ ది థానా ప్రాపర్టీ షో and in the event we have got a very good response in the exhibition. As you can see, in the last 2 days we had very good walk-ins. Most of our properties from Ram Ki Estates and Farms Limited were well appreciated by all the customers. As of today we have come to this Tana event in St. Louis and I welcome all our existing customers from US as well as the friends, relatives and well-wishers to come to this show. Being the last day today, I would appreciate if all of you can come see to yourself the kind of properties what we are having in Hyderabad, Bangalore as well as in Chennai. This time we have come with around 6 ongoing projects from Hyderabad city. 2 of them are the villa project and around 4 apartment projects priced between 30 lakhs to around 2.15 crores. Similarly, we have projects displayed here from Warangal and also from our Bangalore city. The response has been tremendous. People have appreciated the timely deliverance. People have appreciated the quality of our construction. And most of them, whomever I met today, were quite happy and excited with the kind of growth what is happening in the entire Telangana. I sincerely request all of you to come to this show and bless us. Thank you very much. And all the best to all of you. Let's take a short break in Real City.
క్లాస్. ఇప్పుడు మనం అనురూప ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో చక్కటి అప్రూవల్ లేఅవుట్స్ ని అందరికీ అందించడం జరిగింది. ఎంతో మంచి పేరు ఉన్నటువంటి మనురూప ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్ శ్రీశైలం హైవేలో కడ్తాల్ వద్ద ఉన్నటువంటి మనరూప పిరమిడ్ సిటీ, అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరువలో శంషాబాద్ లో ఉన్నటువంటి మనరూప హోమ్స్, అలాగే సాగర్ రోడ్ లో బొంగళూరు జంక్షన్ వద్ద మనరూప హోమ్స్ పేరుతో హడా రివైజ్ లేఅవుట్, అలాగే రామోజీ ఫిలిం సిటీ చేరువలో ఉన్నటువంటి మరొక ప్రాజెక్ట్ మనరూప హోమ్స్. అవును సురేష్, రామోజీ ఫిలిం సిటీకి చేరువలో ఉన్న శ్రీ మనరూప హోమ్స్ సో లొకేషన్ డెవలప్మెంట్స్ అండ్ హైలైట్స్ గురించి మనం మాట్లాడితే, 1 point రీచ్, నేషనల్ హైవే 9, బీటీ రోడ్స్, ఎలక్ట్రిక్ లైన్స్ విత్ ట్రాన్స్ఫార్మర్, వాటర్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రపోజ్డ్ లాజిస్టిక్ పార్క్ అండ్ బిగ్గెస్ట్ ఫ్రూట్స్ హబ్, చిల్డ్రన్స్ పార్క్ అండ్ ప్రాజెక్ట్ ఎలివేషన్ ఆర్కిటెక్చర్, అండ్ అంతేకాకుండా ఈజీ యాక్సెస్ టు ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మరి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. శ్రీ మనరూప హోమ్స్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని విషయాలు మనం రియల్ సిటీతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ మనరూప హోమ్స్ ఎండీ మధ్యల రమేష్ బాబు గారు. సో ఆయన మాట్లాడలేదు. మనసైన రీతిలో మంచి ప్రాజెక్టులను నిర్మించే మనరూప సంస్థ కొత్త ప్రాజెక్టులతో సందడి చేస్తోంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో 20 ఏళ్ల అనుబంధం ఉన్న ఈ సంస్థ వందలాది మంది కస్టమర్లకు స్థిరాస్తి భాగ్యాన్ని కల్పించింది. భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రాంతాలను ముందే గుర్తించడం, ప్రభుత్వ అనుమతితో చక్కటి వెంచర్లను డెవలప్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. మనరూప మెడల్స్ వారి శంషాబాద్ లేఅవుట్ 2005 ప్రారంభించబడ్డది. 500 acres తోటి ఫామ్ ల్యాండ్స్ తో దాదాపు 80 acres వెంచర్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నాము. హడా అప్రోవల్స్ కోసం పెట్టాము మేము శంషాబాద్ వెంచర్ ని. తర్వాత ఇప్పుడు 2007 మనరూప మెడల్స్ వారిది చింతపల్లి కూడా బొంగళూరు జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ కి 1.5 kilometer డిస్టెన్స్ లో, టీసీఎస్ కు 5 kilometer డిస్టెన్స్ లో మనరూప మెడల్స్ వారి హడా అప్రూవ్ లేఅవుట్, దాంట్లో కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి నాగూర్ నుంచి 12 kilometers HMD అప్రూవల్ లేఅవుట్, అది కూడా ఫైనల్ అప్రూవల్ అయింది 2014, దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గ్రీన్ సిటీస్ లో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న రామోజీ ఫిలిం సిటీ ఏరియాకు అతి సమీపంలో కార్తిక్ హోమ్స్ తో కలిసి మనరూప ఆర్టీసీ కాలనీ వెంచర్ ని ఈ సంస్థ చక్కగా డెవలప్ చేసింది. హెచ్ఎండిఏ అప్రూవల్ తో డెవలప్ చేసిన ఈ వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలో ఉండటం విశేషం. మన రామోజీ ఫిలిం సిటీ పక్కన ఇనాముడా అనే విలేజ్ లో నోవా ఇంజనీరింగ్ కాలేజీ పోయే దాంట్లో విలేజ్ మధ్యలోనే ఒక 20 acres ఇండిపెండెంట్ హౌస్ ఓల్డ్ లేఅవుట్ లో పాత వెంచర్లోనే కొత్త డెవలప్మెంట్స్ తోటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది. తర్వాత మిగతా వారు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఇప్పుడు దాదాపు 200 houses కడుతున్నాం మేము. ఇప్పటి వరకు ఒక 25 houses కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇంకా అక్కడ వర్క్ నడుస్తూనే ఉంది. మేము ఇంకో కార్తీక్ హోమ్స్ అనే వాళ్ళతో జాయింట్ వెంచర్ నడుస్తుంది. అక్కడ దాదాపు అన్ని డెవలప్మెంట్స్ కూడా దాంట్లో బీటీ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ లైన్స్, వాటర్ లైన్స్, ఈ ఫుట్పాత్లు ఇవన్నీ కూడా నివాసయోగ్యమైన ఒక వెంచర్ ని నిర్మించడం జరిగింది. బడ్జెట్ అది 17 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఉంటుంది. 15 lakhs లో కూడా 750 SFT నుంచి 900 SFT 1000 SFT కూడా కడుతున్నాం. మా యొక్క వెంచర్స్ ని సందర్శించి లో కాస్ట్ ఉన్నది, హై కాస్ట్ ఉన్నది, మీడియం క్లాస్, ఈ వెంచర్లు ఎక్కడైనా మీరు ప్లాట్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇప్పుడు June 2, 3, 4 రాజమండ్రిలో క్రడే ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ప్రాపర్టీ షో గురించి మాట్లాడుకుందాం. రాజమండ్రిలో చెరుకూరి గార్డెన్స్ లో 2, 3, 4 హోమ్ ఎక్స్పో పేరుతో ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది క్రడే. మనందరికీ తెలుసు ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్స్ కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకే ప్లాట్ఫామ్ మీద లభిస్తుంది. అయితే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. June 2, 3, 4 చెరుకూరి గార్డెన్స్ లో జరగబోయే ఈ ప్రాపర్టీ షోలో, సో ఈ 3 days లో మీరు ఒక 3-4 hours టైం తీసుకొని అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ని అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మరి ప్రాపర్టీ షో గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు క్రెడై రాజమండ్రి చాప్టర్ చైర్మన్ N. శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్.
హోమ్ ఎక్స్పో జూన్ 2, 3, 4 తారీఖు చిరుకూరి గార్డెన్స్ లో క్రెడై తరఫున మేము కండక్ట్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా సదవకాశం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా సరే ఏ మెటీరియల్ వాడాలా, మెటీరియల్ ఎవరి దగ్గర దొరుకుతుంది, ఏ షాప్ లో దొరుకుతుంది, ఎవరు దాని ఏజెన్సీ ఎవరు ఎక్కడ దొరుకుతాయి అనేది మొత్తం 100 చోట్ల తిరగక్కలేకుండా ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాన్ని చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. రాయ్ మెటీరియల్ లో జరుగుతున్న హోమ్ ఎక్స్పోని ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని స్టెప్పింగ్ చేసి దాన్ని పూర్తిగా చూసుకుంటే మాత్రం రేట్లో కూడా వీలుగా దొరుకుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ చేతనం. అలాగే ఏపీ రియాలిటీ గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు క్రెడై ఏపీ వైస్ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడే విందా, లెట్స్ హావ్ ఎ లుక్. డిమానిటైజేషన్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దత ఏర్పడినటువంటి మాట వాస్తవం. మార్చి తర్వాత చాలా పురోగతి కనబడుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ నిమిత్తం అనేక రాయితీలు కల్పించడం జరిగింది కొనుగోలుదారుల నిమిత్తం. అట్ ది సేమ్ టైం ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని కూడా మేము క్రడై తరఫున వెల్కమ్ చేస్తున్నాం. అలాగే జిఎస్టి చట్టాన్ని కూడా గతంలో వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ కలిపి ఎంత అయితే పే చేసేవారో అంతకు మించకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. కాకినాడ రియల్ ఎస్టేట్ గురించి క్రడై ఏపీ వైస్ ప్రెసిడెంట్ జీబీఎస్టి రాయుడు గారి మాటల్లో విందాం. కాకినాడ లేటెస్ట్ గా స్మార్ట్ సిటీ అయింది. ఆ స్మార్ట్ సిటీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. అంటే స్ట్రీట్ లైట్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా పెరగడంలో కాకినాడ సిటీ లోపల అంతా కూడా అర్బన్ ప్రాపర్టీస్ అన్ని కూడా మంచి ప్రైసింగ్ వచ్చింది. కాకినాడ అంతా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి. రేపు జూన్ లో హోమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తాం. ఎస్ఆర్ఎండి ఫంక్షన్ హాల్లో జూన్ 23, 24, 25 తారీఖుల్లో హోమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జిబిషన్ లో బిల్డింగ్ కి సంబంధించిన మెటీరియల్స్ ఆల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది కనుక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కాకినాడ. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఇప్పుడు రెరా బిల్ గురించి మాట్లాడుకుందాం. రెరా బిల్ ఇప్పుడు రియాలిటీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ రెరా బిల్ అమలవుతున్న తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రడై కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ రెరా బిల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ రెరా బిల్ ఇంపాక్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద ఎలా ఉంది, అలాగే న్యూ ప్రాజెక్ట్స్ మీద ఎలా ఉంది, అంతేకాకుండా పెరిగిన సిమెంట్ ధరలకు సంబంధించి ప్రత్యేకంగా వీరు చర్చించడం జరిగింది. మరి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రడై చాప్టర్ చైర్మన్ తమ అభిప్రాయాలను మనతో షేర్ చేసుకున్నారు. కే సుబ్బరాజు గారు ఆయన మాట్లాడే విందా, లెట్స్ హావ్ ఎ లుక్. ఈ మధ్య కాలంలో ప్రైమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేసినటువంటి డిమానిటైజేషన్ డెసిషన్ దగ్గర నుంచి రెరా బిల్ ఒకటి రావటం, తర్వాత జిఎస్టి అనేది రావటం, చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఫేస్ చేస్తాం. రెగ్యులేటరీ అథారిటీని ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేత దానికి ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మళ్ళీ నేను కాక మొన్న జిఎస్టి బిల్లు దాని ఇంపాక్ట్ కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ పడే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గానీ స్టేట్ ప్రభుత్వం గానీ ఈ విషయంలో ఆలోచించి ఈ జరిగిన నష్టాన్ని పోడ్చడానికి కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ని అమెండ్మెంట్స్ ని ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రెడై ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ అండ్ క్రెడై నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏ శివారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఎస్టేట్ తో షేర్ చేసుకున్నారు. సో లెట్స్ హావ్ ఇట్. రియల్ సిటీ రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎన్నో విషయాలను ప్రజానీకానికి అందజేసిన వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ సామాన్య మానవుడైనా సరే తన జీవితకాల స్వప్నమైన ఇల్లును మోసపూరితమైన బిల్డర్స్ దగ్గరికి వెళ్లకుండా కాపాడేదే రెగ్యులేటరీ అథారిటీ. దాన్ని క్రడై స్వాగతిస్తుంది. ఆల్రెడీ క్రడై మెంబర్లమైన మేము జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి రెగ్యులేటరీ అథారిటీలో పొందుపరిచిన అనేక విషయాలని మేము ఎప్పటి నుంచో అమలు పరుస్తూ వచ్చాం. అలాగనే కొన్ని నిశితమైన అంశాలని వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్, నాలా, సేమ్ రేసెస్, లేబర్ సెస్ మొదలైన అంశాలని మేము
ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం వారికి వినియోగించడం జరిగింది. అవి కూడా త్వరితగతిన పరిష్కరిస్తే రియల్ ఎస్టేట్ రంగం వ్యవసాయం తర్వాత ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, అందరూ ఈ జీవనోపాధిని దాని ద్వారా పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. సురేష్, మనం రియల్ సిటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం అందిస్తున్నాము. రాబోతున్న న్యూ ప్రాజెక్ట్స్ గురించి, సరికొత్త కాన్సెప్ట్స్ రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి, ప్రాజెక్ట్ లాంచింగ్స్ గురించి, అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్పెషల్ ఈవెంట్స్ గురించి రియల్ సిటీ ప్రోగ్రామ్ లో షోకేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి లేదా కాంటాక్ట్ నంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్య, మనసుకు హత్తుకునే విషయం, ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒక ఇంపార్టెంట్ విషయం నీకు ఇప్పుడు చెప్తాను. పాఠంలా నేర్చుకోవాలి. ఎత్ర నరయంతు పూజ్యంతి రమంతి తత్ర దేవత అన్నారు. నారి గుర్తెట్టున్నా, ఎత్ర నరయంతు పూజ్యంతి రమంతి తత్ర దేవత అన్నారు. ఇప్పుడు నారి పూజ రెండు విన్నాను అంటే మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి లాస్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకుంటా. యత్ర నార్యంతు పూజ్యంతి రమంతి తత్ర దేవత అన్నారు. ఇప్పుడు రమ అండ్ దేవత కూడా అర్థమైంది. ఇంకొకసారి అంటే మొత్తం అర్థమైపోతుంది. అందుకే నాకు ఫుల్గా క్లియర్గా అసలు ఏంటిది అర్థం చేయించవా. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో, అక్కడ దేవతలు సంచరిస్తారు అని దీని అర్థం. ఇప్పుడు అర్థమైందా? క్లియర్గా మా గురించేగా అర్థమైంది. మన పురాణ ఇతిహాసాల్లో, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మనందరం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. Yes. సో ఇది ఇవాళ మన రియల్ సిటీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. Until then, keep smiling. Bye. Bye.